మీ అమ్మగారి ఆచూకి తెలిసింది సార్. ఎక్కడ? పెందుర్తిలో. ఇదిగోండి అడ్రస్. సార్ సార్ స్లో సార్ జాగ్రత్త సార్. చలో. ఆకాష్ అన్న ఎక్కడరా? తెలీదు. ఫోన్ ఏం చేశాడా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అరే ససుర్కే నాతే మున్నా భయ్యా, ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా? మాట్లాడవేంటన్నా? హలో ఛత్రపతి. ఏమైందిరా? హాస్పిటల్ తీసుకెళ్ళి. అరే దెబ్బేంటి? ఆకాష్ ఎక్కడ? పైన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావా? గన్ దామ్మా దా, నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక లంకలో ఓ కొంప, ఆ కొంపలో ఓ అమ్మ. ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్. కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది. అశోక్ ఆకాశ్లా మారి అక్కడే పనిలో చేరాడు. ఎవడ్రా నీ తమ్ముడు? నా అబ్బకు మాత్రమే పుట్టావు, నా అమ్మకు పుట్టలేదో. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. చంపేద్దామన్నంత కసి, ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా. ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాస్ బిహారీతో చేతులు కలిపాను. తమ్ముడు, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం. ఏదైనా చెయ్యి. అమ్మ ఎక్కడ? అమ్మను ఒక్కసారి చూడాలి. అమ్మ కావాలరా? అమ్మ కావాలరా నీకు? నువ్వు వదలవురా, నువ్వు మమ్మల్ని వదలవు. లాభం లేదు. నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా. లేదు, అలాగేం జరగదురా. హలో అమ్మా, నేనమ్మా అశోక్ని. అదేనమ్మా, ఛత్రపతి దగ్గర నేను పనిచేయాను కదమ్మా. తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా. తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు. ఛత్రపతి,
ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు, నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ ఛత్రపతి నన్ను చంపొద్దు, నన్ను వదిలే ప్లీజ్. ఇచ్చిన కొడుకుని కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు, చంపడానికి ప్రయత్నించావు. కర్మ ఇదంతా నేనాడిన నాటకమని ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది. కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ. కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా? అది విని అమ్మ తట్టుకోగలదా? ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్ళుగా సగం చచ్చి బతుకుతుంది. ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా భయమేస్తుందా? ఇప్పుడేం చేస్తావురా? నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా? శాశ్వతంగా దూరమైపోయి అమ్మను బతికించుకుంటావా? ఏం చేస్తావురా వస్సకొల్లా? అజయ్ ఈజ్ ఆల్ రైట్. డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది, అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా. మనం ఇక్కడుంటే అసహించుకుంటుంది, వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా, అంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? తనకు అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకు అసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తురాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుపోతే ఏమిటో మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు, పైన దేవుడు ఉన్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు.